ద్వాదశ రాశి ఫలములో భాగంగా తులారాశి. తులారాశి వారికి డిసెంబర్ మాసంలో అనుకూల ప్రతికూల అంశాలు ఎలా ఉన్నాయి ఒకసారి మనం పరిశీలించి చూస్తే, డిసెంబర్ మాసం తులారాశి వారికి చక్కటి అనుకూలమైన సంచార గతులు కనిపిస్తూ ఉన్నాయి. గ్రహ సంచార గతులు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మిగతా అన్ని వ్యవహారాల్లో జయప్రదంగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీ కీర్తి ప్రతిష్టలు మరింత ఎనుడింపు చేసే విధంగా మీ కార్యాచరణ ఉండబోతుంది. అలాగే మీరు చేసేటువంటి ప్రతి కార్యంలోనూ పరిపూర్ణమైనటువంటి అనుకూలత గోచరిస్తుంది. అనుకోని సంఘటనలు ఎదురైనప్పటికీ వాటిని చాలా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా అనారోగ్య సూచన అనేటువంటిది చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ అశ్రద్ధ చేయవలదు, చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించండి. మీకు శరీరంలో చిన్న చిన్న మార్పులు కనిపించినప్పుడు డాక్టర్ని సంప్రదించడం, ఆ చిన్న అనారోగ్యానికి తగినటువంటి వైద్యాన్ని స్వీకరించడం ఈ మాసంలో తప్పనిసరిగా చేయండి. ఆ తర్వాత వృత్తి వ్యాపార వ్యవహార రంగాల్లో మీకు పరిపూర్ణమైన అనుకూలత ఉంది. ఆర్థికమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పరిపుష్టితత్వాన్ని పొందుతారు. ధనం సమయానికి చేతికందుతుంది. ధనానికి ఏ విధమైన లోటు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. చేసేటువంటి కార్యములలో మీరు 10 మంది మెచ్చుకోదగిన విధంగా కార్యాన్ని చేయగలుగుతారు, ఆ కార్యంలో సఫలీకృతులు అవుతారు. అలాగే ఇంకొక రకంగా ఈ కళారంగాలలో రాజకీయ రంగాలలో ఉండేటువంటి వారు, వృత్తి వ్యవహార వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఉండేటువంటి వారు పూర్తి అనుకూలతతో కూడుకున్నటువంటి మాసాన్ని మాసం అనుభవిస్తారు. మీ పై అధికారుల నుంచి ఒత్తిడి లేనటువంటి చక్కనైనటువంటి సమయం, మీకు పరిపూర్ణంగా సహకరించేటువంటి బంధుగణం మిత్రగణం, మీ దగ్గర ఉండేటువంటి ప్రతి మనిషి కూడా మీకు సహాయాన్ని సహకారాన్ని అందించేటువంటి చక్కనైనటువంటి మాసంగా ఈ మాసాన్ని పరిగణించాలి. అనుకున్న కార్యాలు సఫలీకృతంగా ముందుకు వెళతాయి. అలాగే తగు నిర్ణయాలు, భూ సంబంధమైన నిర్ణయాలు, గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఏదైతే తలపెడతారో అవి అప్రతిహతంగా ముందుకు వెళతాయి. చక్కగా విజయం సాధిస్తారు, చక్కటి నిర్మాణాన్ని చేయగలుగుతారు, ధనాన్ని సరి అయిన సమయంలో తగు రీతిలో ఏర్పరచుకోగలుగుతారు, ఆ కార్యాన్ని మీరు చక్కగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈ మాసంలో నూతనంగా చక్కటి గౌరవ మర్యాదలను పొందుతారు, కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది, చక్కటి సమాజంలో గుర్తింపును పొందుతారు. చాలా వరకు గతంతో పోలిస్తే మీ కీర్తి ప్రతిష్టల ఆర్థికపరమైనటువంటి వివరాల విషయాలన్నీ కూడా ఈ మాసంలో మరింత ఇనుముడింపజేస్తాయి, మరింత మీకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తులారాశి వారిని చూస్తే ఈ మాసం సంపూర్ణమైనటువంటి అనుకూలమైన మాసంగా ఉంది. అయినప్పటికీ తులారాశి వారు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి భస్మాభిషేకాన్ని చేయించండి పరమేశ్వరుడికి. కార్తీక మాస మహాప్రభాన్ని పురస్కరించుకొని భస్మంతో విభూతితో అభిషేకాన్ని చేయించండి. అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి, మహామృత్యుంజయ హోమాన్ని అవకాశం ఉంటే చేయించండి. మీకు ఆరోగ్యపరమైనటువంటి ప్రతికూలతలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అలాగే శాశ్వతమైనటువంటి రోగగ్రస్తత అనేటువంటిది ఏది ఏర్పడకుండా చాలా సింపుల్గా చాలా చిన్నదిగా మీ అనారోగ్యం అనేది పక్కకు వెళ్ళిపోతుంది. దీన్ని గమనించి తులారాశి వారు నడుచుకుంటారని ఆశిస్తూ తులారాశి సంపూర్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.